ఈ మనుషులతో మనం ఎట్లా పోల్చుకోవాలి? బాలలో ప్రవేశించే ముందు ఏ విధంగా ఉండాలో సరి చూసుకో. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ తండ్రి, గొప్పదేవా, గొప్పదేవా, సర్వోత్ర నిఘమైన పాదాలకు వెళ్ళాలి వందమయ్యా. స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సేవలు సరి తీసుకుని వచ్చాను. ఒకప్పుడైతే ప్రభా, ఒకప్పుడైతే ఉగ్రతకి సిద్ధపడిన నేను, ఆయన ఒకప్పుడైతే నీతి లేని నేను ప్రభా, ఏమాత్రం కూడా ప్రభా మంచితనం లేని అభివృద్ధి దుర్మార్గం లేని దుష్టుండే నన్ను ప్రభా. ఒకప్పుడైతే పాపానికి దాసునిగా ఉండు, లోకానికి దాసునిగా ఉండు ప్రభా. లోక పొరపాటునికి దమదనం, అబద్ధం, వ్యభిచారం, దుర్మార్గత ప్రభా రకరకాల వాటికి, కులాలకి, మతాలకి, ఆచారాలకి దాసులుగా ఉన్నందు ప్రభా, ఒక్కప్పుడైతే నమ్మకమైన జీవితం, సంతోషమైన జీవితం, సమాధానమైన జీవితం ప్రభా, ఒకప్పుడైతే శిక్షకుల్లోనైనా నా బ్రతుకుని ప్రభా ఇప్పుడైతే విడిపించాను ప్రభా, ఇప్పుడైతే ఉగ్రత నుంచి తప్పించాడు, ఇప్పుడైతే నీతిమంతులుగా మార్చాడు ప్రభా, ఇప్పుడైతే సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఇప్పుడైతే నీకు దాసులుగా ఉన్నట్టు చేశారు ప్రభా, ఇప్పుడైతే ఏ శిక్ష లేకుండా కొట్టివేశారు ఆయన ప్రతి శిక్ష. నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసిన మీకు ఏమి చేయని స్థితించగలను. అంత మాత్రమే కాదు ఆయన ప్రభా, మా ఎదుట ఉంచబడిన ప్రభా నిషేయాన్ని బట్టి, నిరక్తాన్ని బట్టి మమ్మల్ని సరి చేసుకుని యోగ్యమని వాళ్ళు చేసేదిగా సిద్ధపరుస్తున్నాము. నాతో మాతో మాట్లాడుతున్నాం మరి ఈ సమయాన్ని మీకు యాప్ చెప్పుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధాలను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక మనుష్యుడు, ఒక మనుష్యుడు యేసు క్రీస్తు అనే మనుష్యుడు నీ కొరకు నా కొరకు బాప్తిస్మం తీసుకొని తర్వాత లోకంలో మనిషిగా జీవించి పాపము లేనివాడిగా జీవించి బలి అయి రక్తాన్ని గాల్చి శిలువలో బలి అయి మరణించి తిరిగి లేచాడు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన మధ్య ఉంచాడు. మరి మనం కూడా ఒక మనుషులుగా ఎట్లా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధనలో, అపొస్తల కార్యాలలో ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరంటే ఆ మనుషుడు కొర్నేలి అనే ఒక మనుషుడు. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం, అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం చూస్తే 1, 2, 3 వచనాలు చదువుకుంటే కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆయన భయభక్తులు గలవాడయండి, ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయొచ్చు, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎందుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. ఏం చేశాడంటే కొర్నేలి యొక్క చాలా లక్షణాలు మనం చూసాం. చెప్పండి, భయభక్తులు కలిగిన వాడు, భక్తిపరుడు, ధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, తర్వాత నీతిమంతుడు, తర్వాత దేవునికి, దేవుని ఎందు భయం కలిగిన వాడు, తర్వాత మంచి పేరు కలిగిన వాడు. ఈ మనుషుడికి 7 రకాల లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల్లో ఒక లక్షణాన్ని చూద్దాం మనం. ఈ లక్షణాల్లో ఒక లక్షణం ఎల్లప్పుడూ ఏం చేశారంట? ధర్మము చేయొచ్చు. ఉందా? ఎక్కడుందా మాట చూడండి. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ధర్మము చేయొచ్చు. ఈరోజు ఇప్పుడు 5 రకాల విడుదల దేవుడు మనకు కల్పిస్తే మన జీవితంలో కూడా ధర్మం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ప్రజలకు బహుధర్మం చేసేవాళ్ళుగా ఉండాలి, ప్రజలకు మేలు చేసేవాళ్ళుగా ఉండాలి. రాత్రి కూడా చూసుకున్నాం, ప్రజలకు మేలు చేసేవాళ్ళుగా ఉండాలి. మేలు చేసేవాళ్ళుగా ఉండాలని పౌలు ఎవరితో ఎదురుగాసారు? తెస్సలోనికలకు రాసుకుంటూ, అయ్యా మేలు చేసే ఆలోచన మీకు ఉండాలి. ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే ధర్మం చేసే ఆలోచన మీకు, ధర్మం చేసే ఆలోచన. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ధర్మం చేసేవారు. సునామీరాలు ఆ స్త్రీ పేరు రాయబడలేదు, కానీ ఆ స్త్రీ ఏ విధంగా ధర్మం చేసిందో క్లుప్తంగా ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకుని బాగా చేవేద్దాం. 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు
ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతను బలవంతము చేశాను. కనుక అతను ఆ మార్గము వచ్చినప్పుడల్లా ఆమె ఇంకా భోజనము చేయించు వచ్చాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొక్కకు వచ్చుచు పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడు నేరుగుదును. అవునా, మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీప స్తంభమును ఉంచుదు. అతను మన యొక్కకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. షునేమీయాలు ఎలీషా ప్రవక్త వస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు, ఇంట్లో అన్నం తింటా ఉన్నాడు, బలవంతం చేసిద్ది వస్తే బలవంతం చేసిద్ది అంట, ఏమని భోజనం చేయాల్సిందే. సేవకులు వస్తే బలవంతం చేసే స్త్రీ అనమాట, మా ఇంట్లో ఏదో ఒకటి తీసుకొని పోవాల్సిందే, భోజనం చేయాల్సిందే. ఈ స్త్రీ కూడా ధర్మం చేస్తా ఉంది. ఏంటిదా ధర్మం? ఆ సేవకుడికి ఐదు విషయాల్లో వస్తా ఉన్నాడు పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు పోతా ఉన్నాడు, తన భర్తతో మాట్లాడుతూ ఉంది. అయ్యా, మన ఇంటికి వచ్చేవాడు పోయేవాడు దూరంగా భక్తి గల దైవజనుడు ఆయన కొరకు మనం ఏదో ఒకటి చేద్దాం, ఆయన కొరకు మనం ఏదో ఒకటి చేద్దాం. భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకున్నారు దైవజనుడికి ఏదో ఒకటి చేయాలి, దేవుని పిల్లలకి ఏదో ఒకటి చేయాలి. ఈరోజు ఒక కుటుంబంగా భార్య భర్తలు పిల్లలుగా మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. దైవజనులు కాని, దేవుని బిడ్డలు కాని, విశ్వాసులు కాని వస్తే వాళ్ళకి ఏదో ఒకటి మంచి చేయాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, లేకపోతే ఇంట్లో ఒకసేపు ప్రార్థన వాక్యాలు ధ్యానించుకోవాలి. ఈరోజు ఏంటంటే, ఈరోజులో ఏం జరుగుతుందంటే ఒక 5 నిమిషాలు సందు దొరికితే చాలు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ముసలమ్మ చెట్లు అన్ని చెడగబుర్లు, వాళ్ళ గురించి అన్యాయంగా మాట్లాడుకోవటం, అక్రమంగా నిందలేసుకోవటం, ఇదే జరుగుతూ ఉంటుంది. మరి ఒక 5 నిమిషాలు టైం దొరికితే చాలు, ప్రార్థన చేసుకుందాం, దేవుడితో గడుపుదాం అనే ఆలోచన లేదు. ఎక్కడైతే ఈ శూన్యమీరాలు భక్తితో ఉంటుంది కదా, ఆ దైవజనునికి ఏదో ఒకటి చేయాలి. ఏం చేసింది చెప్పండి? 10 వచనం చూస్తే, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, దైవజనుడికి ఒక గది కట్టించి, ఒక గది వస్తున్నాడు పోతున్నాడు, అయ్యా ఆ దైవజనుడికి ఒక గది కట్టించి. నా తలంపు ఏంటంటే, దైవజనుడికి స్థలం ఇచ్చింది, దైవజనుడికి స్థలం ఇచ్చింది. ఈ షునేమీయాలు చేసిన 5 మంచి పనులు క్లుప్తంగా ధ్యానం చేస్తాము. మొదటిగా దైవజనుడికి స్థలం ఇచ్చేది, దేవునికి స్థలం ఇచ్చేది. ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవునికి స్థలం ఎట్లా ఇళ్ళలో, దేవునికి స్థలం ఎట్లా, దైవజనుడికి సమయం ఎట్లా, దైవజనుడికి స్థలం ఎట్లా, విశ్వాసుడికి స్థలం ఎట్లా. సరే, విశ్వాసుడికి దైవజనుడికి స్థలం ఇవ్వకపోతే అయిపోయారు మంచిది, కానీ దేవునికైనా స్థలం ఇస్తారా? ఇంట్లో అందరూ కలిసి ఒక పాట పాడుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని ఆరాధించుకోవడం, దేవుని స్తుతించుకోవడం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుళ్ళు గడపడం. అట్లా దేవుళ్ళు గడిపితే సైతాలు గడపలేకుండా కూడా చేసింది. సైతాలు ఏం చేసిందండి? ఇట్లా ప్రార్థన చేసుకోకూడదు, దీనికి ఏదో ఒకటి పుల్ల పెట్టాలి, ఇలా అట్లా చేసుకోకూడదు, ఎట్లా చేసుకోకూడదు, ఎందుకంటే బాగుపడతాం కదా. ఈరోజు దేవునికి స్థలం ఇవ్వాలి. ఆ రోజు దేవుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఒక చిన్నది చనిపోయి ఉన్నప్పుడు అందరికీ స్థలం ఉంది, గొల్లు వేసే వాళ్ళకి స్థలం ఉంది, వాయిద్యాలు ఏడ్చే వాళ్ళకి స్థలం ఉంది, వాళ్ళకి స్థలం ఉంది, వీళ్ళకి స్థలం ఉంది, కానీ దేవుడికి స్థలం లేదు. వస్తా వస్తా అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి? స్థలమీయుడి అంటా ఉంటాడు. ఏమంటాడు? స్థలమీయుడి, స్థలమీయుడి. ఈరోజు దేవునికి స్థలం ఇచ్చే బిడ్డగా ఉన్నావా? దేవుని విషయాలకు స్థలం ఇచ్చే బిడ్డగా ఉన్నావా? దేవునికి స్థలం ఇచ్చే కుటుంబం కానీ కుటుంబం ఉందా? అల్లరి పాటలకి, ఆట పాటలకి, సైతాన కార్యాలకి, లేకపోతే సైతాన మాటలకి,
లేకపోతే ఒక మాట చెప్పాలంటే సాడీలు కబుర్లు వీటన్నిటికీ స్థలం ఉంటుంది, కానీ దేవుడికి మాత్రం స్థలం ఉంది. ఆ రోజు రెప్పక ఎలియాసు వస్తే ఒక మాట ఉంది, అయ్యా నీకు ఉంది స్థలం, నీ ఒంటిలో కూడా ఉంది, రాండి. ఎక్కడుందో మాట చూద్దామండి. ఆది కాండం 24:25 ఆది కాండం 24:25 మరియు ఆమె మా యొక్క చాలా గడ్డి మేతయు రాత్రి బస చేయటకు స్థలము అనగా. ఎంత చక్కటి మాట చెప్పింది అయ్యా, మా దగ్గర గడ్డి ఉంది అయ్యా, ఇంకా బస చేయడానికి స్థలం కూడా ఉంది. అదే మళ్ళా అంటే మా దగ్గర ఖాళీ లేదు, మా దగ్గర స్థలం లేదు, మా దగ్గర ఏది లేదు, ఇంకొక దగ్గర ఇవ్వండి, ఇంకో దగ్గర ఇవ్వండి, ఇంకో దగ్గర. ఈరోజు రెప్పక ఎంత చక్కగా ఆహ్వానించింది ఎలియాజర్ని, అయ్యా గడ్డి ఉంది, బస చేయడానికి పండుకోవడానికి స్థలం కూడా ఉంది. ఈరోజు మొదటిగా స్థలం ఇచ్చే వాళ్ళగా ఉండాలి దేవునికి, దేవుని సంబంధమైన వాటికి స్థానం ఇచ్చే వాళ్ళగా ఉండాలి. మార్కువార్త 7:27 చూస్తే యేసు క్రీస్తుకి స్థలం ఇవ్వకపోతే ఏం జరిగిందోదండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జాగత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారాలు, లోపములు, చెడుతనాలు, కృత్రిమములు, కామ్యకారములు, మాత్సరములు, దేవదోషములు, అహంభావములు, అవివేకము. యేసు క్రీస్తుకి స్థలం లేకపోతే ఇవన్నీ లోపములు దాన్ని గుర్తుపెట్టుకోడు. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తుకి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని బిడ్డలకి నీ ఇంట్లో స్థలం లేకపోతే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దుష్టాలోచన ఉంటుంది, దురాలోచన ఉంటుంది, జాగత్వము, దొంగతనాలు, అబద్ధాలు, వ్యభిచారం, పాపం, దుర్మార్గత, అన్ని అన్ని ఉంటాయి. యేసుక్రీస్తుకి స్థలం ఇస్తే ఇవన్నీ కూడా ఉండవు, యేసుక్రీస్తుకి స్థలం ఇస్తే ఇవన్నీ కూడా ఉండవు. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు చెప్పండి, స్థలమేయుడి. మత్తయి 9:24 9:24 స్థలమీయుడి ఇచ్చినది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయన్ని అపహసించి స్థలమీయుడే అన్నాడు. ఈ మధ్యాహ్న కాలశేమలో బల దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియమైన కుటుంబమా, ఓ భర్త, భార్య, పిల్లలు, మీ ఇంట్లో దేనికి స్థలం ఉంటుంది? అల్లరితో కూడిన ఆట పాటలకు స్థలం ఉందా? లేకపోతే దేవుని వాక్యానికి, దేవునికి, దేవుని బిడ్డలకి స్థలం ఉందా? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యానికి స్థలం ఇస్తేనంట ఆ వాక్యం కీళ్ళు కీళ్ళు ఎలగొట్టుందంట, కత్తితో కాదు, అది కర్రతో కాదు, వాక్యమే కీళ్ళని బాగు చేస్తుంది. ఎబ్రీ క్లాస్ పత్రిక 4:12 దేవునికి, దేవుని వాక్యానికి స్థలం ఇస్తే 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండాంశాలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కేరళను మూలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యం, దేవుడు ఎప్పుడైతే దేవునికి స్థానం ఇస్తావో నీ కీళ్ళు, నీ మూలలు, నీ హృదయంలో దూరుతాడు. సైతాను శక్తులన్నీ బయటకు పంపించి నీ కేరళంలో గాని, ఇంకా చెప్పండి నీ మూలుగుల్లో గాని, ఇంకా విభజించి ప్రాణ ఆత్మలను, ప్రాణం ఆత్మ కేరళను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపుల్ని ఆలోచనలే శోధించింది. ఇంకేది శోధించదు, ఇంకేది కూడా పై పై మాయం చేసింది. ఆడు, తిరుగు, తిను, డాన్స్ అయ్యి, అర్జయ్ ఇచ్చే, సంతోషించు. వాక్యము కానీ, దేవుడు కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని సన్నిధి కానీ, దేవునికి ఎప్పుడైతే స్థలం ఇస్తామో మనలో ఉన్న చెడ్డ మొత్తం బయటికి పోయి దేవునికి స్థలం ఇవ్వకపోతే చెడ్డ అన్ని లోపలికి
మరి ఏడు దయ్యాలు అప్పయ్యారు. ఒక దయ్యం వచ్చి అబ్బా భలే ఉంది, ఖాళీ ఉంది, బాగా నీట్ గా శుభ్రం చేసింది, ఇంకొక ఏడింటిని తీసుకొచ్చింది. మధ్యాహ్న కాలంలో దేనికి స్థలం ఇస్తున్నావు ప్రభు? దేనికి స్థలం ఇస్తున్నావు? దేవునికి స్థలం ఇయ్యాలి. రెండో చూద్దండి, రెండు రాజు నాలుగు అధ్యాయం పది వచ్చింది. రెండు రాజు నాలుగు పది గోడ మీద ఒక చిన్న గది కట్టి అందులో అతని కొరకు ఒక మంచము చాలు. మంచము, మంచము అంటే చెప్పండి, దేనికి చూచిన మంచం అంటే విశ్రాంతికి చూచిన మంచము. దేనికి చూచిన అంటే విశ్రాంతికి చూచిన విశ్రాంతి. విశ్రాంతి, విశ్రాంతి అంటే ఇంకొక అర్థం ఏంటో తెలుసా? నెమ్మది, సంతోషం, సమాధానం. ఈరోజు విశ్రాంతి నుండే విడగా ఉండాలి, సంతోషం ఉండే విడగా ఉండాలి, సమాధానం ఉండే విడగా ఉండాలి. దేవుణ్ణి అంగీకరించినా కూడా ఎల్లప్పుడూ కలవమే, ఎల్లప్పుడూ శోధనే, ఎప్పుడు కూడా బాధే, ఎప్పుడు కూడా సమస్యలే చెప్తా ఉంటారు. ఎక్కడ చూసినా సమస్య అమ్మ, ఇంట్లో సమస్య, పిల్లల సమస్య, ఆరోగ్యం సమస్య, అన్ని సమస్యలే, అన్ని సమస్యలే. కారణం, కారణం, కారణం ఏంటంటే నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈరోజు నీ ఇంటిలో దేవునికి స్థలం ఇవ్వాలి, నీ ఇంటిలో సమాధానం ఇవ్వాలి, నీ ఇంటిలో సంతోషం ఉండాలి. ఈరోజు విచారకరం ఏంటో తెలుసా? చాలా మంది ఇళ్లలో సంతోషం లేదు, సమాధానం లేదు. పైపైకే ప్రేమలు, పైపైకే ఏదో లోకాచరణ పట్టుకొని, లోకంలో ఉన్న కోరికలను పట్టుకొని, భక్తతో మాట్లాడకుండా, భార్యతో మాట్లాడకుండా, పిల్లలను దూరం పెట్టుకుంటా. భార్య భర్తలు ఉన్నారంట, భర్త మంచిగా ఉద్యోగం చేస్తున్నాడు, భార్య మంచిగా ప్రార్థన చేస్తాడు, భార్య ప్రార్థనకి వెళ్తుంది, భర్త ప్రార్థనకి వెళ్ళట్లా ఉద్యోగానికి వెళ్తున్నాడు, భార్యను ఆటంకపరుస్తా ఉంటాడు, ఏ నువ్వు ప్రార్థనకు పోవద్దు, నువ్వు చేయదు, ఇది చేయొద్దు, భార్యను దూషించడం, ఎప్పుడు ప్రార్థన నీకు. ఒకసారి ఆ మందిరంలో ఏదో అక్కడ వచ్చాడు, ఆ మందిరంలో ఒకరికి సడన్ గా యాక్సిడెంట్ అయితే, ఆ సేవకుడు చెప్పాడు కదా పలానా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, మీకు తోచినంత సహాయం చేయండి అమ్మా. అందరిని అడిగాడు, అందరికి చెప్పాడు, అందరూ 1000 రూపాయలు 2000 వేస్తున్నారు సేవకుడికి, సేవకుడి కంటే ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి సహాయం చేయండి. ఈ స్త్రీ డబ్బులు ఇవ్వడానికి, డబ్బులు ఇంటి దగ్గర పోయింది, భక్తులు అడిగింది, అయ్యా ఇట్లా సంగతి అయ్యా, ఒక 2000 అందరు ఇస్తున్నారు, 2000 అంటే లేచి ఉవ్వెత్తిని అలసిపడ్డాడు. ఆ నీకు మందిరానికి మాట్లాడే ఇదైతే మళ్ళీ 2000 కావాలా నీకు? అసలు చర్చి వద్దేమద్దు, ఇంటి దగ్గర ఉండు, ఇంటి దగ్గర ఉండు. భార్య ఊకోల, భార్య ఊకోల, నువ్వు 2000 ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం, నేను ఏ విషయంలో కూడా నీ దగ్గర ఇంత మట్టుకు ఎప్పుడు అడగలా నేను. చర్చి విషయంలో మాత్రం నా మాట లేకపోతే మాత్రం నేను ఊకోను, నేను ఊకోను, నేను ఉండను. ఆ భర్త చేసి కింద పోయి నా ఫ్రెండ్కి చెప్పాడు, అరే ఇక్కడ సంగతిరా మా ఎట్లాంటుందా, చర్చిలో 2000 కావాలంట, ఎట్లా అంటుందిరా, ఏదంటే నేను దిగిపోతా అంటుందా, ఉండదంటుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడుగా, అరే నీ భార్య నయం రాకుదిగా, నీ భార్య చర్చి కోసం అడుగుతుంది, నీ భార్య ఎప్పుడైనా నగల కోసం పేసి పెట్టిందా, బంగారం కోసం పేసి పెట్టిందా, లేకపోతే క్షేమ కోసం పేసి పెట్టిందా, లేకపోతే చెవు తమ్ముల కోసం, లేకపోతే మెడలో దండల కోసం పేసి పెట్టిందా, ఎప్పుడు పేసి పెట్టలేదు కదా చర్చికే కదా. మరి నా భార్య అయితే చెవి తమ్ములు కావాలంటుంది, ఇంకా బంగారం కావాలంటుంది, చేతులు గది కావాలంటుంది, మంచి మంచి పట్టు చీరలు కావాలంటుంది. అరే అరవకొండ ఇరా, అరవకొండ ఇరా, నువ్వు చాలా మంచోడురా, నీ భార్య చాలా మంచిదిరా. ఈరోజు చాలా మంది భార్యలు లోక విషయాల్లో మాత్రం తగాదాలు పెడతారు, కానీ దేవుని విషయాల్లో మాత్రం అసలు పట్టించుకోరు, అసలు పట్టించుకోరు. అందుకనే ఇళ్లలో నమ్మకం ఉండదు, భార్యకి భర్తకి నమ్మకం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, విశ్రాంతి ఉండదు. కారణం, కారణం లోక విషయాల్లో పడదు, మండల విషయాల్లో మాత్రం ఏం కాదులే, ఎక్కడా ఏం కాదు. ఇంట్లో మాత్రం ఏది తక్కువైనా గొడవే, ఇంకేదైనా విషయంలో అయితే మా ఆయన ఒప్పుకోడన్నా, మా ఆయన గొడవ చేస్తానన్నా. దేవుని విషయంలో పర్ఫెక్ట్గా ఉండు,
చెప్పు ఆడా నీ భర్తకి, లేకపోతే నీ భార్య కూడా చెప్పు. మందర విషయాల్లో, దేవుని విషయాల్లో నా తొలికి రామాకు, మిగిలిన విషయాల్లో నేను నిన్ను అసలు పట్టించుకోను. ప్రతి దాంట్లో నీకు సహకరిస్తా, దేవుని విషయాల్లో మాత్రం నన్ను వెనకలేయద్దు. ప్రార్థనలో వెనకలేయద్దు, ప్రార్థనలో గడపడంలో వెనకలేయద్దు. ఈరోజు చాలా మంది నమ్మది లేదు, విశ్రాంతి లేదు. అందుకనే ఇందాక చెప్పుకున్నాం, ఆ జ్ఞానం వచ్చినప్పుడు నక్షత్రాన్ని చూడకుండా, నక్షత్రాలు చూడకుండా ఎవరి దగ్గర పోయారు? ఏ రోజు రాజు దగ్గర పోయారు. ఏ రోజు రాజు దగ్గర పోతే కలవరం వచ్చి పడింది, నెమ్మది లేదు, అంతా కలవరమే. అరే నీకు చెప్పింది నక్షత్రాన్ని నమ్మడంచమంటే ఏ రోజు రాజు దగ్గరికి ఎందుకు పోయావు? నక్షత్రాన్ని గుర్తు నీకు, ఆ నక్షత్రాన్ని నమ్మడంచకుండా మధ్యలో రాజు దగ్గరికి ఎందుకు? చూద్దాం రెండు మధ్యస్వార్త, మత్స్యవార్త రెండో అధ్యాయం ఒకటో వచ్చు. మత్స్యవార్త రెండో అధ్యాయం ఒకటో వచ్చు. రాజైన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానం యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు చూచి చెప్పి ఏ రోజు రాజు సంగతి ఉన్నప్పుడు అతను అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. కలవరం, నెమ్మది లేదు, నెమ్మది లేదు, కలవరాలు. ఈరోజు నీ కుటుంబాల్లో కలవరాలు ఉంటున్నాయి, విశ్రాంతి ఉన్నట్లా, నెమ్మది ఉన్నట్లా. కారణం దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవించట్లా, దేవుని దగ్గర సమాధానాన్ని వెతకట్లా, వెంటాడట్లా. ఆ స్త్రీ అయితే ఏం చేసింది చెప్పండి? ఒకటోది స్థలం ఇచ్చింది, రెండవది మంచాన్ని ఇచ్చింది. మంచం దేని గుర్తు అంటే విశ్రాంతికి గుర్తు, విశ్రాంతికి. ఈరోజు మన జీవితాల్లో కూడా కలవరాలు లేకుండా వల్ల ఉంటే, కలవరం లేకుండా ఉండాలంటే సంతోషం సమాధానంగా కలిగి ఉండాలంటే కుటుంబంలో సమాధానం, భర్త భార్య పిల్లలు, అత్త మామ కొడుకు కోడలు. ఈరోజు కలవరాలే, అంత కలవరాలే. ఇయ్యాల్సిన ఘనత దేవునికి, ఎట్లా దేవునికి స్థలమే, ఎట్లా దేవుని సన్నిధిలో విశ్రాంతి అనుభవించట్లా, దేవుని సన్నిధి ఆనందాన్ని అనుభవించట్లా. మూడో చూద్దారండి, ఇంకా చాలా ఉందిలే కానీ మూడోది రెండో రాజులు నాలుగో అధ్యాయం పదో వచ్చిన చదవండి వాక్యం. కావున గోడ మీద చిన్నగది కట్టించి మంచము బల్ల, మంచము తర్వాత బల్ల. బల్ల అంటే చెప్పండి, బల్ల అంటే బల్ల అంటే సహవాస్. బల్ల అంటే మన ముందు ఏముంది, ఏముంది మన ముందు? బల్ల ఉంది, మన ముందు బల్ల ఉంది. అదివరకు మా చిన్నప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు అనుకునేవారు బల్ల ప్రారంభించాలి, బల్ల ప్రారంభించాలి, బల్ల ప్రారంభించాలి అనుకునేవారు. అంటే నేను కొన్ని ఏంటి బల్ల ప్రారంభించాలి అనుకుంటున్నారు, మా అమ్మ బల్లాలు చాలా మా ఇంట్లో బల్ల ప్రారంభించడం ఏంటి అనుకునేవారు. తర్వాత తిమ్మతి గారి ద్వారా, తిమ్మతి గారు వచ్చిన తర్వాత బల్ల అంటే రొట్టె ద్రాక్ష సహవాసం. బల్ల అంటే ఏం చెప్పండి? సహవాసము. ఈరోజు చాలా మంది జీవితంలో సహవాసం ఉన్నట్లా, సహవాసానికి దూరంగా ఉంటున్నారు. సహవాసం అనే అనుభవం ఉన్నట్లా, బల్ల అనే అనుభవం ఉన్నట్లా. ఈరోజు నీ జీవితంలో సహవాసం అనే అనుభవం ఉంటేనే, బల్ల అనే అనుభవం ఉంటేనే యేసుక్రీస్తు శరీరంలో, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలి భాగస్థునిగా ఉంటేనే నీకు అర్హత, నీకు పరలోక రాజ్యానికి అర్హత. బల్లలో సహవాసం లేకపోతే ఈరోజు చాలా మంది లోకంతో సహవాసం ఉంది, లోకంతో ఉంది, కులంతో ఉంది, మతంతో ఉంది, లేకపోతే పందులతో సహవాసం ఉంది. కానీ యేసుక్రీస్తుతో సహవాసం ఉంది. యేసుక్రీస్తు సహవాసం ఉంటాడు గుర్తు ఏంటంటే చెప్పండి, ఒకటే ఒక గుర్తు, యేసుక్రీస్తు సహవాసం ఉండటం అంత ఆశామాషి కాదు. ఈ రోజుల్లో చాలా విందుల్లో పోయి హాయిగా పోయి తినవచ్చు, కానీ ఈ బలంలో చేయాలంటే, ఈ విందులో చేయాలంటే ఒక ప్రత్యేకమైన అనుభవం, ఒక ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకించబడిన అనుభవం ఉండాలి. ఉందా? ఉందా? ఆ సహవాస బలము బల్లాలో చేసేవు సహవాస బలం. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, బల్ల చుట్టూ చెప్పండి, బల్ల చుట్టూ నీ భార్య, నీ పిల్లలు,
చదువుకోండి. నూట ద్రాక్షవల్లి లేదు అంతా ములగంపే చెప్పనంతా ములగంపే కదిలితే మనోరు అంటున్నారు, నిద్రలేపితే కంపే అంటున్నారు పిల్లల్ని ఉద్దేశించి. నిద్రలేపితే కంపే. ఈరోజు నీ భార్య నీ పిల్లలు ఎట్లా ఉంటున్నారు? బల్ల అనుభవంలోకి, సహవాసం అనుభవంలోకి, దేవుని సన్నిధిలోకి. మెబీ భవిష్యత్తు కుంటివాడైనా కూడా చెప్పండి, లోదేబారిలో నివసించిన కూడా దావీదు ఏం చేసింది చెప్పండి? రాజు బల దగ్గరికి పిలిపించాడు. రెండు సమయాలు ఎక్కడుందో మాట చదవండి. రెండో సమయంలో తొమ్మిదో అధ్యాయం 13వచనం సదాకాలం రాజు బల యొక్క భోజనము చేయించుడు. అతని కాలు రెండు సదాకాలం రాజు బల్ల సదాకాలము ఉందా? బల్లనము ఉందా? ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటే కాదు, తగబడటమే మందిరం తర్వాత ఏదైనా పని ఉంటే కాదు, తర్వాతే మందిరం. బల్ల లేదు, అనుభవం లేదు, సహవాసం లేదు. ఈరోజు బల్ల అనే అనుభవంలోకి రా, బల్ల అనే అనుభవంలోకి రా. ఒకటోది దేవునికి స్థలం వేయాలి, రెండవది దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో విశ్రాంతి నెమ్మది పొందబెట్టంగా ఉండాలి, మూడవది సహవాసం ఉండాలి. నాలుగో చదవండి. పేట అంటే చెప్పండి. పేట అంటే గౌరవం. పేట అంటే ఒక గౌరవానికి గుర్తు. పేట అంటే ఒక శిష్యకాలి గుర్తు. ఆ రోజు సునేమీరాలు ఆ దైవజనుడికి గోడ మీద స్థలం ఇచ్చింది, మంచం ఇచ్చింది, బల్లా ఇచ్చింది, ఇంకా పేట కూడా ఇచ్చింది. పేట అంటే ఒక గౌరవమైన జీవితం, ఒక శిష్యురాలుగా, శిష్యుడిగా. ఈరోజు శిష్యరికం అంటే ఇతరులకి గౌరవం ఇచ్చే వాళ్ళగా ఉండాలి. తిమోతి గారు అన్నారు, మొదటి తిమోతి ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో ముగించుకుందాం. ఒకే నిమిషంలో ఆరో అధ్యాయం పదకొండు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు చాలు. సందర్భం అది కాదు కానీ తిమోతిని గౌరవించుకుంటూ పౌలు తిమోతిని గౌరవిస్తున్నాడు. ఒక గౌరవం. దైవజనుడా దావీదు కూడా సౌలుని తండ్రి అయ్యా నువ్వు నన్ను చంపుతున్నా కానీ నేనైతే నువ్వు పరికినవాడిని నువ్వు చంపలా, ఓ నా తండ్రి అంత గౌరవంగా మాట్లాడతాడు. రిఫరెన్స్ ఉన్నాయి, టైం లేదు కదా. ఈరోజు గౌరవం, ఒకరికొకరు గౌరవించుకోవాలి. దేవుని శిష్యులతోనో దేవుని శిష్యులుందా? తోటి వారిని గౌరవించుకోవాలి, సేవకులను గౌరవించుకోవాలి, తోటి విశ్వాసులను గౌరవించుకోవాలి. ప్రార్థన అయిపోగానే బైబిల్ సంఖ పెట్టుకోవడం వాడు. ఒకరికొకరు ప్రయోజనాలు చెప్పుకునేది ఉండదు, ఒకరికొకరు మాట్లాడుకునేది ఉండదు, వచ్చినప్పుడు ప్రయోజనాలు చెప్పుకునేది ఉండదు, పోయేటప్పుడు ప్రయోజనాలు చెప్పుకునేది ఉండదు. తోటి విశ్వాసుల్ని ఇక్కడ చూస్తారు, ఒక్కడితో చూస్తారు, ఒక్కడితో మూతంతో ముడుచుకుంటారు. ఈరోజు విశ్వాసులుగా మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. బజార్లో కనపడే ప్రయోజనాలు చెప్పుకోవాలి. ఎవరే లేదు, ఎవరో ఎవరో అన్నట్టు బాణం కాదు. దేవుని ఏర్పరచాలి, దేవునికి మన ద్వారా దేవునికి గౌరవం రావాలి. మన ద్వారా చెప్పండి ఏ రావాలంటే దేవునికి గౌరవం రావాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి, మన ద్వారా దేవునికి గౌరవం రావాలి. ఈరోజు మందిరంలోకి రాగానే వైద్యులు చెప్పుకోవాలి. అయిపోవాలనే ఒకరికొకరు శకలు తీసుకోవాలి. ఇటువంటి అనుభవాల్లో కొంతమంది ఉంటున్నారు, ఇంకా కొంతమంది ఉండలేకపోతున్నారు. అటువంటి అనుభవాల్లోకి వస్తేనే అప్పుడే హృదయాన్ని నెమ్మదిగా ఉంటాయి.
నీ అంతటి నువ్వు వచ్చి నీ అంతటి నువ్వు పోతే ఎప్పుడు ఏం బాధలే, ఎప్పుడు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ. ఈరోజు పేట అనే అనుభవం రావాలి. పేట అంటే గౌరవం. దేవుని శిష్యుడిగా, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండాలి. చివరిగా ఐదో చూస్తానండి, దీపస్తంభం. రెండు రోజులు 4:10 దీపస్తంభం ఏమొచ్చింది చెప్పండి. ఆమె దీపస్తంభం ఎవరి గురించింది? ఆమె ఎవరి గురించింది? దైవజనుడి. ఏమండి ఎవడది? గోడ మీద స్థలం. ఈరోజు చాలా మంది కొన్ని నెలల్లో చూడండి, అన్ని నెలల్లో పోయి చూడండి, ఒక గది ఉంటుంది, ఒక బూట్ ఉంటుంది, ఆ బూట్లో ఒక దేవుడు పెట్టుకుని పూజ చేస్తారు. అంటే దేవుడు గది అంటారు క్రైస్తవులే. అసలు దేవుడి గది ఉండదు, దయ్యం గది, అన్ని మొత్తం ఒకటే. దేవుడి దయ్యం ఒకటే మొత్తం. ఆ గదిలోనే ప్రార్థన చేసుకున్నాం, ఆ గదిలోనే సినిమాలు, ఆ గదిలోనే డాన్సులు, ఆ గదిలోనే బూతులు, ఆ గదిలోనే పాపం. ఈరోజు నీ ఇంటిలో దేవుడికి ఒక గది ఉండాలి, నీ ఇంటిలో ఒక మంచం ఉండాలి, విశ్రాంతి అనుభవం, నమ్మదైన అనుభవంలో ఉండాలి, నీ ఇంట్లో సహవాసమైన అనుభవంలో ఉండాలి, బల్లాని అనుభవంలోకి రావాలి, తర్వాత ఏకాల అనుభవంలో ఉండాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. చివరిగా దీపస్తంభం. దీపస్తంభం అంటే సాక్షిగా ఉండాలి. దీపస్తంభం అంటే చెప్పండి, సాక్షిగా. నువ్వు ఒక దీపంలాగా ఎదుగుతా ఉండాలి. అంటే నీకే మసి పెడితే, నీకే మసి పెడితే ఇంకా నువ్వు పక్కన ఎదిగేస్తావు, నువ్వే మసి పెట్టి మసిలాడుతుంది, ఇంకా పక్కనకి ఏం ఎదిగేస్తావు? నేను ఒక విశ్వాసిగా వెలుగుతూ ఉంటున్నావా? సాక్షిగా ఉంటున్నావా? సాక్షిగా. దావీదు అంతా సాక్ష్యాన్ని కోల్పోయినాడు. దావీదు సాక్ష్యాన్ని కోల్పోయాడు. రాజు యుద్ధం చేసే సమయంలో మేడ మీదకి దిగి తిరుగుకుంటూ ఉన్న సాక్ష్యాన్ని కోల్పోయిండు. ఈరోజు చాలా మంది కూడా ఉన్న సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు చెప్తారు కదా, ఓ అప్పుడైతే నేనే ఫస్ట్ ప్రార్థన చేసేవాడిని, అప్పుడైతే నేనే మందులు అన్ని పనులు చేసేవాడిని, అప్పుడైతే నేనే బాగా పంచేవాడిని. అప్పుడు కాదు, ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడేంటి? అప్పుడు బాగున్నా గానీ ఇప్పుడు వెనకబడ్డా, అప్పుడు బాగున్నా గానీ ఇప్పుడైతే ముందుకు రావట్లా. నీ సాక్ష్యం ఎక్కడ? అందుకని ఒక పాట ఉన్నది, ఏంటన్నది, నీ సాక్ష్యం ఏది, తీసుకున్నప్పుడేమో బుధవారం శనివారం ఆదివారం వెంబడించావు, ఇప్పుడేమో బుధవారం లేదు, శనివారం లేదు, ఉపవాస పుడిక లేవు, ఆలయ ప్రార్థన లేవు. ఏదంటే వర్షమైన ఒక అంక, లేకపోతే ఇంకేదో ఒక అంక, ఇంకేదో పని ఒక అంక, లేకపోతే ఇంకేదో ఇంకేదో అంక. దేవుడి కంటే నీకేది ఎక్కువగా ఉంటుంది, దేవుడి కంటే, దేవుని సన్నిధి కంటే నీకేది కూడా ఎక్కువగా. నీ సాక్ష్యం మసిపోతుంది, నీ సాక్ష్యము ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా ఉంచుకో. ఎందుకని ఆయన అంటున్నాడు కదా, మీరు లోకానికి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14 వచ్చింది, ఆయన కూడా లోకానికి వెలుగుగా ఉన్నాడంట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యోహాను సువార్త 5:12 చూస్తే నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నాడు. నేను లోకానికి, ఆయన మనల్ని వెలిగించేవాడు. ఆయన నువ్వు చెప్పండి, ఆయన మనల్ని వెలిగించేవాడు. అందుకనే యోహాను సువార్త 1:9 చూస్తే నిజమైన వెలుగు ఉండదు, నిజమైన వెలుగు యేసు క్రీస్తే నిజమైన వెలుగు. నువ్వు ఆరిపోయినా సరే ఆయన ఏం చేస్తాడు చెప్పండి, నీ చీకటిని వెలుగుగా చేస్తాడు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును.
జ్యోతులాగా దానియేలు గ్రంథంలో ఒక మాట చివరి వచ్చాడు చదవండమాట, జ్యోతులాగా 12వ అధ్యాయం దానియేలు 12వ అధ్యాయం కూడా వచ్చింది. బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు పోలిన వారే ప్రకాశించదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనే గురించి కుదురవారు నక్షత్రములోనే నిరంతరం. ఏమన్నా మాట గుర్తుపెట్టుకోండి, నిరంతరం ఒక్కరోజు అవడం కాదు, క్రిస్మస్ వచ్చినప్పుడు అవడం కాదు, జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు అవడం కాదు, ఈస్టర్ గుడ్ ఫ్రైడే పండగలప్పుడు అవడం కాదు, నిరంతరం వెలిగేవాడిగా ఉండాలి, నిరంతరం దేవునికి సాక్షిగా ఉండాలి, నిరంతరం దేవునికి శిష్యులాగా ఉండాలి, నిరంతరం దేవుణ్ణి పోలి నడుచుకునేటట్టు ఉండాలి. అప్పుడే అప్పుడే నీ జీవితంలో ధన్యకరమైన జీవితం, అప్పుడే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడింది, నీకు అనేకమైన మేలు ఆశీర్వాదాలు, లేకపోతే శాపాలే, లేకపోతే నష్టాలే, లేకపోతే ఇరుకులే, లేకపోతే ఇబ్బందులే, లేకపోతే కష్టాలే. గుర్తుపెట్టుకో, నువ్వు సాక్షిగా ఉండకపోతే, నువ్వు ప్రకాశించకపోతే, నువ్వు వెలుగు ఉండకపోతే, నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉండి భారతదేశం తీసుకొని కూడా చచ్చిపోయిన స్థితిలో ఉండే వెంటాడుతూ ఉంటాయి కష్టాలు. ఇప్పుడు రాకపోవచ్చు, నువ్వు నాకు ఇప్పుడే లేదు, తర్వాత తర్వాత నిన్ను విడిచిపెట్టవే. జాగ్రత్త, బలం చేసినప్పుడు సరే చేసుకుందాం, రెండు కళ్ళు మూసుకుందాం, రెండు కళ్ళు మూసుకుందాం, ఒక క్షణం మనమే పరిశీలన చేసుకుందాం.